రైట్ ఈసాని మెవరిదో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది మనం చూసాం. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లలో 60 సీట్ల చొప్పున మొత్తం 180 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే నాగాలాండ్, మేఘాలయలో ఒక్కో సీటు ఏకగ్రీవం అవడంతో 2 చోట్ల 59 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు సాధించాలి. ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది మరి కాసేపట్లోనే తేలిపోనుంది. నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ కూటమిది అధికారం అని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. మేఘాలయలో 85.25% పోలింగ్ నమోదవగా అధికార ఎన్పీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు బరిలో ఉన్నాయి. అయితే మేఘాలయలో హంగ్ అసెంబ్లీ గ్యారంటీ అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. అయితే ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా మేఘాలయలో ఎన్పీపీ అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్ విషయానికి వస్తే నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈసారి నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అయితే ఉన్నటువంటి నాగాలాండ్లో కానీ త్రిపురలో కానీ బీజేపీ ఉన్న కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ విధంగానే రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మేఘాలయలో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ అయితే నెలకొంది. త్రిపుర విషయానికి వస్తే కనుక 87.76% ఓటింగ్ నమోదు కాగా నాగాలాండ్లో 85.90%, మేఘాలయలో 85.27% ఓటర్లు ఎన్నికల్లో భాగమయ్యారు. మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 21 లొకేషన్లలో ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా చేపట్టారు. సోహయాంగ్ స్థానంలో ఎన్నిక వాయిదా పడగా మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక మరోవైపు నాగాలాండ్లో ఓ నియోజకవర్గం ఏకగ్రీవమైంది. అక్కడ కూడా 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం త్రిపురలో 39 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉన్నది తెలుస్తోంది. 15 స్థానాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ఆధిక్యంలో ఉంది. త్రిపురలో బీజేపీ దూకుడు పుచ్చుకొనసాగుతుంది. ఆ పార్టీ 38 చోట్ల, కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి 15 చోట్ల లీడ్లో ఉన్నాయి.